కృష్ణ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే. మేడం, నాకు తెలియకడుగుతాను, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మొత్తం అంతా కూడా ఈసీ కనుసన్నల్లో, ఈసీ పరిధిలోకి వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి కాని ప్రధాని కాని అందరూ ఆపద్ధర్మమే. ఇదంతా నారాయణానికి ఒకవైపు, కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఐఆర్ఎస్లుగా ఉండి ఎలక్షన్ కమిషన్ కూడా మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారనేది వాస్తవం. ఎలా చూడాలండి? అంటే వీళ్ళకి సిస్టంలో లొసుగుల్ని వాడుకుంటున్నారా, వీళ్ళు లూప్ హోల్స్ వాడుకుంటున్నారా, ఆర్ దే బయింగ్ టైం అనే ఒక యాంగిల్ కూడా వస్తుంది. సమయాన్ని వృధా చేస్తున్నారా అనేది ఎలా చూస్తారు? అంటే దీనికి ఒక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఏంటంటే, నేను ఎక్కువ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తుంటా కదా, దాంట్లో మేమేం చెప్తామంటే, నీ భర్తను కౌన్సిలింగ్లో మార్చలేమమ్మా, చట్టమే శిక్షిస్తుంది, చట్టంలో నీకు చాలా హక్కులు ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి, నీకు చట్ట న్యాయ పోరాటం చెయ్యమ్మా అని చెప్పి ఆవిడ్ని కోర్టుకు పంపిస్తాం. పంపించి ఆమెకున్న హక్కు ఏంటి అంటే, ఆ ఇంట్లో ఉండే హక్కు, మెయింటెనెన్స్ తీసుకునే హక్కు, రక్షణ పొందే హక్కు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నాయి మనకి. అంటే ఆమె దగ్గర నుంచి, భర్త నుంచి ఆమెకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఆ ఇబ్బందులన్నింటినీ, అవి ఆర్థికమైన అయినా లేకపోతే రక్షణకు సంబంధించిన అయినా సరే, ఆ హక్కు ఉంది ఆమెకి, చట్టం ఇచ్చింది, మీరు నేను ఇచ్చింది కాదు. అయితే ఈ సదరు భర్తలు ఏం చేస్తారంటే, ఆమె కేసు వేయగానే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈమె పెట్టుకున్న లాయర్ కంటే కూడా పెద్ద లాయర్ని పెట్టుకొని, ఇప్పుడు లాయర్లు పెద్ద పెద్ద లాయర్లు అంటే పెద్ద పెద్ద తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. అంటే పెద్ద పెద్ద తెలివితేటలు అంటే నేను చట్టాన్ని అవపోసన పెట్టిన తెలివితేటలని కాదు, చట్టం నుంచి ఎట్లా ఎస్కేప్ చేయొచ్చు, నా క్లయింట్ని, నా క్లయింట్ ఇచ్చిన ఫీజుకి నేను న్యాయం ఎట్లా చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తాడు. తప్పితే అక్కడ ఒక మహిళ ఇబ్బంది పడుతుందని కానీ, ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కానీ, ఆ సదరు లాయర్కి ఆ మాత్రం సామాజిక అవగాహన కానీ, సామాజిక స్పృహ కానీ, సామాజిక బాధ్యత కానీ ఉండదు. అందుకని ఏం చేస్తాడు, నువ్వు నువ్వు అసలు కోర్టుకు రావక్కర్లేదు, నేను టైం తీసుకుంటాను అని చెప్తాడు. అని చెప్పి రెండు వాయిదాలకి అతను అతను అటెండ్ కాకుండా చూస్తాడు. ఈ జడ్జి కానీ ఈ అమ్మాయి ఏం సంబరపడిపోతుందంటే, ఈ అమ్మాయి ఓ రాలేదు కాబట్టి ఎక్స్పార్టీ అయిపోద్ది, నేను అడిగిందంతా నాకు వచ్చేస్తుంది అనుకుంటది ఈ మహిళ. పాపం అవసరంలో కూడా ఉంటది కదా, ఆశ పెట్టుకుంటది. మూడో వాయిదాకి టక్కన వచ్చేస్తాడు పెద్ద మనిషి. వచ్చేసేసి నాకు ఇంకొంచెం టైం కావాలండి, నేను పిటిషన్ వేసుకోవాలండి, అదండి ఇదండి, నాకు కాలు నొప్పి వచ్చిందండి, అందుకే నేను రాలేకపోయానండి కోర్టుకి, ఇలా కథలు చెప్తాడు. మళ్ళీ ఆమె టైం ఇస్తుంది, మళ్ళీ రెండు సార్లు రాడు. ఇదే విధానం అంటే, చట్టంలో ఏ మాత్రం అవకాశాలు ఉన్నాయో దేనికి, న్యాయం చేయడానికి కాదు, చట్టం ఉన్నది ఎందుకు, న్యాయం చేయడానికి. కానీ దాన్ని న్యాయం చేయడానికి కాకుండా తను తప్పించుకోవడానికి, తను కక్ష తీర్చుకోవడానికి చట్టాలని అడ్డం పెట్టుకుంటున్న ఒక క్లయింటు, ఒక లాయరు, ఒక్కొక్కసారి ఈ ఇద్దరికి సహకరించే జడ్జిలు ఉన్నంత కాలము వాళ్ళ సమస్యల పరిష్కారం కావు. ఇదే కంటెస్ట్ మనము ఈ విషయానికి గనక తీసుకుంటే గనక, ఈ సిఎస్లు అందరూ కూడా, ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పటి వరకు పనిచేసిన సిఎస్లు అందరూ కూడా అసలు వాళ్ళు రావటమే ఒక రకంగా ఒక నిబంధనలు ఉల్లంఘించి వస్తారు. అయితే ఈ నిబంధనల ఉల్లంఘన జరిగింది అని చెప్పి ఎవరైతే వాళ్ళకి సీనియారిటీ ఉండి వాళ్ళు ఆ పోస్టుకు రాలేదో, వాళ్ళు క్యాట్ ని, అంటే వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి ఒక ట్రిబ్యునల్, వాళ్ళకి ఒక కోర్టు ఉంటుంది, ఐఏఎస్లకి ఐపీఎస్లకి క్యాట్ అని ఉంటుంది కోర్టు, ఆ కోర్టుకి వెళ్ళకోకుండా వాళ్ళని నయానో భయానో సామ భేద దాన దండోపాయాలతో వాళ్ళు నోరు మూయిస్తారు. నోరు మూయించి వీళ్ళకి కావాల్సినతన్ని సిఎస్ ని చేసుకుంటారు. ఇంకా సిఎస్ ది ఈరోజు సకల శాఖ మంత్రులుగా ఉన్న సలహాదారుల సంఘం కావచ్చు, ఈ సలహాదారుల సంఘము, ఈ సిఎస్ ఇద్దరు, అలాగే ముఖ్యమంత్రి, ముగ్గురు కలిసి ఆడే వింత నాటకం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఈ వింత నాటకం ఎంత గొప్పగా ఉందంటే, చట్టంలో ఉన్న ప్రతి లొసుగుని వీళ్ళు చేతిలో పట్టుకొని ఎంత, ఇప్పుడు ఇక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మహిళ కేసులో
ఆమె ఇబ్బంది పడుతుంది, కానీ ఆమెకి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వీళ్ళు ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకత్వాలు ఇస్తుంది, ఆ మార్గదర్శకత్వాల్ని ఆచరించవలసింది ఎవరు అంటే శాంతి భద్రతల విషయంలోనేమో పోలీసు, అలాగే పరిపాలనా సంబంధమైన విషయాలు ఈ సిఎస్ చీఫ్ సెక్రటరీ వీళ్ళు చెయ్యాలి. అవసరమైతే చీఫ్ సెక్రటరీకి ఎంత పవర్ ఉంటుంది అంటే, ఎంత అధికారం ఉంటుంది అంటే, ఎవరైనా సరే అధికార పార్టీ నుంచి అధికార దుర్వినియోగం చేసినా కానీ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా కానీ, వాళ్ళు డైరెక్ట్ గా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అంత హక్కు ఉంటుంది, అలాగే అవసరాన్ని బట్టి వాళ్ళకై వాళ్ళు చర్యలు తీసుకునేంత పవర్ ఉంటుంది వాళ్ళకి. కానీ సదరు సిఎస్ గారు సామాజిక వర్గం పేరుతోటి సిఎస్ అయ్యి చీఫ్ సెక్రటరీ అయ్యి దానికి ఆయన పూర్తి న్యాయం చేస్తున్నారు జవహర్ రెడ్డి గారు. ఇవాళ జవహర్ రెడ్డి గారు ఈ రోజు సేవలు అందించడం కాదు, ఈ కుటుంబానికి వైఎస్ ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయనకి ఎక్కడ ప్రమోషన్స్ ఆగలేదు, ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవు. ఆయన ఆయన మీద అప్పుడప్పుడు అవినీత ఆరోపణలు వచ్చినా కానీ వాటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అది అంటే ఇది మన సబ్జెక్ట్ కాదు, ఈ ఈ సబ్జెక్ట్ ను ముట్టుకుంటే మనకే ఆక్షంతలు పడతాయి అనే పరిస్థితిలోకి అంతటి అధికార దుర్వినియోగం ఆ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు పోని ఈయన చెయ్యట్లేదు అని చెప్పి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామనుకోండి, ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే ఈ ఈ ఫిర్యాదు బుటదాకలే. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అంటే ఎన్నికల సంఘం మాత్రమే బాస్ అక్కడ. ఆ ఎన్నికల సంఘం కూడా చేతులు కట్టేసినట్టు చేష్టలు ఉడిగి చూస్తుంది అంటే, ఇంకా ఆ రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పూర్తిగా పట్టపగ్గాలు, అంటే పట్టపగ్గాలు మొత్తం వాళ్ళకే ఇచ్చేసినట్టు లెక్క అనమాట. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇంకొక వైచిత్రతో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అంటే ఏబి వెంకటేశ్వర గారు డీజీపీ కావాలి లెక్క అయితే, ఆయన సర్వీస్ రూల్స్ ప్రకారం కావచ్చు దేనికైనా కానీ, ఆయన్ని అవ్వనివ్వకుండా ఆయన ఆయన గెలిచిన కేసులో కూడా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రభుత్వం తరఫు నుంచే చేయాల్సింది ఏమి చెయ్యకపోతేనే సునీతారెడ్డికి అసలు అనుమానం వచ్చింది అన్న మీద. అక్కడేమో ఏం చేయకూడదో అది చేయడం, ఇక్కడేమో ఏం చెయ్యాలో అది చెయ్యకపోవటం ఏబి వెంకటేశ్వర గారి విషయంలో. అంటే వీళ్ళు ఆయన గెలిచారు నోరు మూసుకుని ఉండొచ్చు కదా వీళ్ళు, కాదు దాన్ని సవాల్ చేశారు మళ్ళీ. అదే వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ ఏమైనా తప్పులు చేస్తే సవాల్ చేయాల్సిన దగ్గర సవాల్ చేయకపోగా సిబిఐ ఆడిందాట పాడింది మాట చేశారు. అప్పుడు రియాక్ట్ అయింది సునీతారెడ్డి, ఇట్లా కాదు ఇక్కడ ఏదో జరుగుతుంది అని. అంటే ప్రభుత్వాలు చాలా తెలివిగా చాలా ప్రజలకు అర్థమయ్యి అర్థం కాకుండా ఉండే పరిస్థితుల్లో వీళ్ళ నాటకాలన్నీ వేస్తున్నారు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇక్కడ మనకి సమయం మించిపోతుంది. అది అసలు అన్నిటికన్నా మనం బాధపడే విషయం ఏంటి అంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, ఈలోపు వీళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు తప్పితే వేరేగా ఏమీ లేదు. దీనికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తా ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద రాళ్లదాడి జరిగితేనేమో వాళ్లే చేయించుకున్నారు ఓకే, అదే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తే గనక హత్యాయత్న నేరం కింద కేసులు పెడతారు. ఆ కేసులు ఎవరి మీద పెడుతున్నారు అంటే, గమ్మత్తు ఏంటి అంటే పోయినసారి కోడికత్తి సీను లాంటి అమాయకుడిని ఒకడిని తీసుకొని వచ్చి ఈరోజు నేనే రాయేశాను అని చెప్పించుకునేదాకా వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద జారీ జరిగినప్పుడేమో వాళ్ళు కావాలని చేసుకున్నారు, ఇప్పుడు అధికారంలో ఉండి వీళ్ళు సరిగా పనిచేయలేదు అని అర్థం చేసుకుని ప్రజలు అలా చేయడం
కరెక్ట్ అని మనం చెప్పం. అది 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 ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అసంతృప్తిని ఆ విధంగా వాళ్ళు వెళ్ళగక్కుంటే దాన్ని అత్యాయత్న నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేసి, పైగా ఆ సదరు చిన్నపిల్లలు మైనర్లు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ అసలు ఈ మైనర్ల్ని అరెస్ట్ చెయ్యాలి అంటే గనక వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. పోక్సో యాక్ట్ కావచ్చు, జేజే యాక్ట్ కావచ్చు, ఇలా వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే వాళ్ళని అరెస్ట్ అనే మాట ఉండదు. వాళ్ళకి అసలు అదుపులోకి తీసుకోవడం అనే మాట ఉండదు. వాళ్ళని పిలిచి నీ నువ్వు చట్టంతో సంఘర్షిస్తున్నావు, నీకెందుకు నీకు సంఘర్షణ ఎందుకు వచ్చింది, నువ్వు ఈ తప్పు ఈ పొరపాటు ఎందుకు చేశావు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. దాని సివియారిటీని బట్టి వాళ్ళని జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జువైనల్ హోమ్ కి పంపిస్తారు. దాని జైలు అనరు, జువైనల్ హోమ్ అది. కానీ వీళ్ళు చేసింది ఏంటి అంటే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. అంటే ఒక చట్టం ఉన్న తర్వాత చట్టాన్ని మీరు గౌరవించాలి, ఆమోదించాలి. ఒకవేళ ప్రభుత్వమే తప్పు చేసింది ఆ చట్ట ప్రకారం అంటే దానికి మీరు కనీసం కనీసంలో కనీసం చింతించాలి. అలా చేయకుండా అసలు చిన్న పిల్లల్ని ఆ విధంగా అసలు పోలీస్ డ్రెస్ తో కూడా రాకూడదు వాళ్ళ దగ్గరికి, తెలుసా అండి? పోలీస్ అని రాసిన వ్యాన్ లో కూడా వాళ్ళని ఎక్కించకూడదు. ఓకే పిల్లలకి అన్ని హక్కులు ఉన్నాయి పిల్లలకి. అలాంటిది మీరు మీ ఇష్టానికి ఆ పిల్లల్ని లాక్కొని వెళ్ళి ఎక్కడ పెట్టారో కూడా చెప్పలేదు తల్లిదండ్రులకి అంటే ఇది ఎంత క్రూరత్వం అండి. అంటే ఇన్ని జరుగుతుంటే కూడా ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు, కుక్కిని పిల్లలా పడుంది. అంటే దీని అర్థం జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయో ఆలోచించుకోవాలి మనం. ఈ సహాయ సహకారాలు ఎందుకు వచ్చాయి అంటే బీజేపీకి ఎంత ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కావచ్చు, ఎలక్ట్రల్ బాండ్స్ కాకుండా కావచ్చు, ఎంత అపరిమితంగా ఈయన మురికిని కడుక్కోవడానికి మోడీ వాషింగ్ మిషన్ లో ఈయన ఎంత ధనం రూపంలో పౌడర్ వేస్తే ఈయన గురించి అసలు ఏమి మాటలు రావట్లేదు. అసలు కనీసం మోడీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ధైర్యం కూడా చేయట్లేదు. అంటే ఇతని దగ్గర నుంచి వచ్చే ఈ సామంతరాజు దగ్గర నుంచి వచ్చే కప్పం ఎక్కడ ఆగిపోతుందో అని మోడీ అలా చేయడం అని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంత సహాయ సహకారాలు ఇస్తున్నారు? ఒక పక్కన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఆటలు ఎందుకు సాగుతున్నాయి అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఏంటంటే ఇవాళ అన్ని అయిపోయినాయి, అన్ని కోర్టులు అన్ని వ్యవస్థలు మొత్తం అయిపోయింది. ఇప్పుడు మొత్తం మన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి అంటే ప్రజాకోర్టు మిగిలింది. ఇంకా ఈ ప్రజాకోర్టులో ప్రజలే న్యాయస్థానం, ప్రజలే లాయర్లు, ప్రజలే బాధితులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంటే ఇప్పుడు మొత్తం అన్ని శక్తులు కూడగట్టుకొని ప్రజల చేతుల్లోకి ఒక ఓటు అనే ద్వారా వచ్చింది. మీ ఓటు ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారో లేదో, ఈ నాటకాలకు తెరదించుకుంటారో లేదో ప్రజలే నిర్ణయించారు. చూద్దాం మేడం, మరి ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.